ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీకందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం ఆది కాండము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం దేవుడు ఆది ఎందు భూమి ఆకాశములను సృజించెను దేవుడు ఆది ఎందు భూమి ఆకాశములను సృజించెను మరి యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి ఎక్కడ ఉన్నారు ప్రశ్న యాహన సువార్త ఒకటవ అధ్యాయము రెండవ వచనములో చూచినట్లయితే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను ఆయన అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆది ఎందు ప్రారంభంలో దేవుని దగ్గర ఉన్నాడు అనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది కనుకనే తండ్రి అనేటువంటి దేవుడు ఇరవై ఆరో వచ్చినములో అంటే ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఏమన్నాడు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు ఇక్కడ చూడండి దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము నా స్వరూపము అనలేదు నా పోలిక అనలేదు మన అనే మాటను ఇక్కడ వింటూ ఉన్నాం అలాగే ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఇప్పుడు నేను అన్నాను కదా మనము అంటే ఏంటి మీరు నేను కలిసేదే మనం అలాగే ఏదైనా చేస్తే నా ఓన్గా నేను చేస్తే అది నేను చేశాను అంటాను అలాగే తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడు ఉన్నాడు కనుక తండ్రి అయిన దేవునితో కుమారుడు ఏకమై ఉన్నారు కనుక అక్కడ ఏమన్నాడంటే మన పోలిక చొప్పున నరులను చేయుదము కాబట్టి ప్రియమైన సహోదరి తండ్రి కుమారులు కూడా నుండి ఉన్నటువంటి వారే అలాగే ఆదికాండము పదకొండవ అధ్యాయములో వారు బావిల గోపురం కట్టడానికి నిర్ణయించుకున్నారు ఆ సమయంలో దేవుడు అంటాడు ఏడో వచనములో మనము దిగిపోయి వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి దేవుడు నిశ్చయించుకున్నప్పుడు ఆ బాబిల గోపురాన్ని ఆపాలని చెప్పేసి దేవుడు అనుకున్నప్పుడు ఏమంటున్నాడంటే మనము దిగిపోయి వారితో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను చూశారా మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి అతక్కకుండా అందుకే వారి భాషను తారుమారు చేయుదము రండి మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయుదము రండి కాబట్టి అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఆ మాటల్లో ఉన్నటువంటి విషయాన్ని మనము గమనిస్తే మనము అనేటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి అలాగే యేసుక్రీసు ప్రభువారు యూదులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే యాహానుసు వార్త పదవ అధ్యాయం ముప్పై వచ్చినములో నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పెను నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను ప్రియమైన సహోదరి సహోదరులారా బాగా ఆలోచించండి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుతోనే ఉన్నాడు ఆదిలో నుండి కూడా ఉన్నాడు ఆయన అందుకే పదిహేడవ అధ్యాయం యాహాను సువార్త ఇరవై నాలుగవ కూడా ఏమన్నారు ఆయన ప్రార్థన చేస్తూ జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించిటివి అన్నారు జగత్తు పునాది వేయబడక మునిపే కాబట్టి ప్రేమేనా సహోదరి సహోదరులారా ఆలోచించండి దేవుని మాట ప్రతిదీ కూడా మనము కొంచెము ధ్యానము చేస్తూ ఉంటే గొప్ప థ్రిల్లింగ్గా ఉంటుంది అంతేకాదు గ్రంథంలో ఉన్న ప్రతి మాట యేసుక్రీస్తు ప్రభువుని బలపరిచేదిగా ఉంటుంది కాబట్టి ప్రేమైన వారలారా ఈ వాక్కుల ద్వారా తండ్రి కుమారుడు కూడా ఏకమై ఉన్నారు వారి ఆదిలో నుండి కూడా ఉన్నారు అనే విషయాన్ని మనకు తెలియచేస్తుంది దేవుని యొక్క వాక్యం అలాగే యోహన సువర్త పద్నాలుగవ అధ్యాయంలో మరి ఆయన శిష్యుడైనటువంటి అక్కడ ఉన్నటువంటి పిలుపు అంటాడు మాకు మీ తండ్రిని చూపించు అంటాడు ప్రభువా ఒక్కసారి మీ తండ్రిని చూపించకూడదు మాకు అంటారు అప్పుడు ఆయన ఏమన్నారు పిలుపు ఆ యొక్క పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో చూస్తే పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనుబరుచుము మాకంతే చాలు అని ఆయనతో చెప్పగా యేసు పిలుపు నేనింతకాలము మీ యద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నీవు నువ్వు ఇంతకాలము నాతో ఉన్నావు నీవు నన్ను ఇరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరుచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎంద నేనును నాయెందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి ఎందు నేనను నాయందు తండ్రియు ఉన్నామని నమ్మండి పిలుపుకు చాలా క్లారిఫికేషన్ ఇచ్చాడు ఇక్కడ కాబట్టి మాకు ఒక్కసారి ప్రభువును చూపించమంటే నువ్వు నాతో ఉంటున్నావు ఇంతకాలం నాతో నడుస్తున్నావు నన్ను ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నావు తండ్రిని చూపించమంటే నేనేం చెప్పను చెప్పు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అవును ప్రియులారా అందుకు ఏసుక్రీస్తు ప్రభువారు అదిలో నుండి ఉన్నవాడు కాబట్టి ప్రపంచంలో యావత్తూ కూడా ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి శరీరధారిగా వచ్చినప్పటి నుండి ఆ పద్నాలుగో వచ్చినంలో ఉంటుంది కదా ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించుచుండెను అనేటువంటి వాక్కును చూస్తే అప్పటి నుండి కూడా ప్రపంచమంతా కూడా ఏసుక్రీస్తు ప్రభు రక్షకుడని ఒప్పుకుంటుంది అపోసుల కార్యాలు పదవ అధ్యాయం ముప్పై ఆరో వచనములో చూస్తే ఏసు క్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి ఏసుక్రీస్తు ప్రభు ఆదిలో నుండి ఉన్నవాడు ఒకసారి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనము చూద్దాం ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనము అల్పయు ఓమేఘయు నేనే వర్తమానభూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఎంత గొప్ప మాట అవును కదా ఎంత క్లారిఫికేషన్ చూడండి అల్పయు అల్పయుమేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడను నేనే అని సర్వాధికార్యు దేవుడునగు ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన వరలరా యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు కొందరికీ కాదు అందరికీ రక్షకుడే కొందరికి కాదు ఎందుకంటే ఆయన ఆదియు అంతము అయి ఉన్నాడు ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు సర్వమునకు ప్రభువై ఉన్నాడు కాబట్టి ఈ మాటల ద్వారా ఏసుక్రీస్తు ప్రభువు ఆది నుండి ఉన్నవాడని తెలుసుకుని మరింత మనము బలపడుతూ ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాఘనుడా పరిశుద్ధుడా మా ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆదిలో నుండి ఉన్నవాడని మా నిమిత్తము మీ కుమారుడైన ప్రభువుని మాకు మరి ఈ లోకానికి పంపించి మా పాపముల నిమిత్తము అపరాధముల నిమిత్తము దోషముల నిమిత్తము ఆయన పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు చిందించి మరణించి తిరిగి లేచి మీ దగ్గరికి తీసుకున్నటువంటి దేవా మీకు స్తోత్రాలు కాబట్టి మేము అందరము కూడా మీ కుమారుని ఎందు విశ్వాసముతో మీరిచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని మేము పొందుకోవడానికి ప్రతి బిడ్డను కూడా సిద్ధము చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి